విచిత్ర వినోదం. ఈరోజు మీకు ఒక వింతైన సమాచారాన్ని అందజేస్తున్నాం. ఈ సరస్సులో నీటిని తాకితే శిలగా మారిపోతారు. అవునండి, మీరు విన్నది నిజమే. బాల్యంలో ఒక రాజు కథను మీరు వినే ఉంటారు. అతను తాకినదంతా బంగారంగా మారుతుందట. కానీ ఇది మాత్రం యథార్థం. నీటిని తాకితే రాయిగా మారిపోతారు. ఆఫ్రికన్ దేశమైన ఉత్తర టాంజీనియాలో ఉన్న ఈ సరస్సు పేరు నెట్రాన్ లేక్. పొడవు 57 కిలోమీటర్లు, వెడల్పు 22 కిలోమీటర్లు కలిగిన అతి పెద్ద సరస్సు. ఇందులోని నీరు లేత గులాబీ రంగులో చూపరుల మనసును హత్తుకునేంత ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఈ సరస్సు నీటిని తాకిన జంతువులు, పక్షులు వెంటనే రాళ్ళుగా మారిపోతాయి. అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఈ ప్రమాదకరమైన సరస్సుకు సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. శాస్త్రీయ దృక్కోణంలో నెట్రాన్ సరస్సు నీటిని ఆల్కలైన్ పిహెచ్ 10.5కు సమానం. ఇది కాస్టింగ్గా ఉంటుంది. అంటే నీటిని తాకిన వెంటనే జంతువు చర్మం కళ్ళు కాల్చేస్తుంది. నీటి క్షారతైన సోడియం కార్బోనేట్ ఇతర ఖనిజాల నుండి వస్తుంది. ఇది నెట్రాన్కు అతి సమీపంలో ఉన్న లాంగాయ్ అని పిలువబడే ఒక అగ్నిపర్వతం నుండి ఈ సరస్సులోనికి కలుస్తుంది. ఈ నీటిలో ఉప్పు సోడియం అధికంగా ఉండడం వల్ల చనిపోయిన మృతదేహాలు ఇప్పటికీ అలాగే సురక్షితంగా ఉన్నాయి. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వారు లండన్కు చెందిన నిక్ బ్రాంటెడ్ అనే ఒక బ్లాక్ అండ్ వైట్ వైల్డ్ ఫోటోగ్రాఫర్. తూర్పు ఆఫ్రికాలో కనుమరుగవుతున్న జంతువులపై రాసిన అక్రాస్ ది రివెంజర్డ్ ల్యాండ్ పుస్తకంలో ఈ సరస్సు గురించి చెప్పబడింది. సరస్సు ఉష్ణోగ్రత కూడా 60 డిగ్రీల వరకు ఉంటుందట. అగ్నిపర్వతం బూడిదలో కనిపించే మూలకం ఈ నీటిలో కనిపిస్తుందని చెప్పారు. మమ్మీలను భద్రపరచడానికి ఈజిప్టు వాళ్ళు ఈ నీటిని వాడేవారని తెలుస్తోంది. ఇంత ప్రమాదకరమైన సరస్సులో ఫ్లెమింగోలు మాత్రం స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఫ్లెమింగోలు కాళ్ళు పొడవుగా, చర్మం దళసరిగా ఉండడం వల్ల వీటి నాజిల్స్ క్యావిటీస్లో ప్రత్యేకమైన క్యాండిల్స్ మీరు తాగే నీటి నుంచి సాల్ట్ను వేరు చేస్తుంది. వీటి జీర్ణాశయంలో ఈ సరస్సులోని నీటిలో ఉండే విషపూరితమైన ఆల్కహాల్ని కూడా జీర్ణించుకోగల, అందుకే ఇవి అక్కడ స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.